రోజు రోజుకి బంగారం ధరలు తగ్గుతున్నాయి అమెరికాలో ట్రంప్ గెలవడంతో ఈ బంగారం ధరలు తగ్గుతున్నట్టుగా తెలుస్తోంది అంతర్జాతీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు ఇక ట్రంప్ గెలుపు తర్వాత ఐదు వేల రూపాయలు బంగారం ధర తగ్గింది డాలర్ విలువ బలపడంతో బంగారం ధర పడిపోతోంది స్టాక్స్ బిట్కాయిన్స్ కొనుగోళ్ల పైన పెట్టుబడిదారులు ఫోకస్ చేస్తున్నారు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర ప్రస్తుతం ఈ రోజు అరవై తొమ్మిది వేల మూడు వందల యాభై రూపాయలుగా ఉంది కిలో వెండి ధర తొంభై తొమ్మిది వేలుగా ఉంది సుమారుగా ఐదు వేల రూపాయలు తగ్గుదల చూసాము ట్రంప్ గెలవడంతో అంతర్జాతీయ మార్కెట్లో బిట్కాయిన్స్ స్టాక్స్ రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో ఎక్కువగా అందరూ కూడా బంగారం కంటే కూడా వాటిపైనే ఫోకస్ పెడుతున్నారు బేసిక్గా బంగారం అనేది ఒక ఎత్తున అలంకారం అయితే మరోవైపున ఇన్వెస్ట్మెంట్ కోసం కూడా చాలా మంది ఆలోచన చేస్తూ ఉంటారు ఈ బంగారం ధర ఎప్పుడు కూడా తగ్గే ప్రసక్తే ఉండదు అవసరమైతే పెరుగుతుంది తప్ప తగ్గుదల అనేది అవకాశం ఉండదు అనే నేపథ్యంలో చాలా మంది కూడా బంగారం పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు అవసరమైతే అది స్పాట్ లోనే లోన్స్ తీసుకోవచ్చు మార్టిగేజ్ చేసి లేదంటే అమ్మకానికి పెట్టినా కూడా ఏమాత్రం తగ్గకుండా ఆ రెట్టింపు ధర అయితే వస్తుంది కానీ ఇన్వెస్ట్ చేసిన కంటే ఇన్వెస్ట్ చేసిన కంటే తక్కువ వచ్చే పరిస్థితి లేదు ఈ నేపథ్యంలో చాలామంది కూడా దానిపైన ఇన్వెస్ట్ చేసి ఉండేవారు సో ఈ నేపథ్యంలో సేల్స్ ఎక్కువగా ఉన్నాయంటే డిమాండ్ కూడా అదే స్థాయిలో ఉంటుంది సో ఈ నేపథ్యంలోనే బంగారం డిమాండ్ పెరిగింది బంగారం రేట్ కూడా పెరిగింది క్రమంగా ట్రంప్ గెలుపడంతో ఒక్కసారిగా స్టాక్ మార్కెట్ బజ్ క్రియేట్ అయింది బిట్కాయిన్ ధర కూడా పెరిగింది ఎక్కువ మంది కూడా అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ బంగారం కంటే కూడా అక్కడ పెడితే రెట్టింపు రిటర్న్స్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు బంగారం పైన తక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో బంగారం సేల్స్ పడిపోయాయి దీంతో బంగారం ధర కూడా పడిపోయింది సేల్స్ పడిపోవడంతో సో ప్రస్తుతం ట్రంప్ గెలిచిన తర్వాత నుండి ఈ రోజు వరకు కూడా ఐదు వేల రూపాయలు బంగారం ధర తగ్గింది ఈరోజు క్రమంగా తగ్గుతున్నటువంటి బంగారం ధర ఈ రోజు అరవై తొమ్మిది వేల మూడు వందల యాభై దగ్గర ఉంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మాత్రమే సో గ్రాముల బంగారం ధర అది కిలో వెండి ధర తొంభై తొమ్మిది వేలుగా కొనసాగుతోంది సో ఇది ఈ రకంగా కొనసాగుతున్న నేపథ్యంలో మరింతగా కూడా తగ్గే అవకాశం ఉన్నట్టుగా అంతర్జాతీయ మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మరింతగా తగ్గిన నేపథ్యంలో ఇన్వెస్ట్మెంట్లు బంగారం కంటే కూడా స్టాక్ బిట్కాయిన్స్ పైన పెరిగే అవకాశం ఉంది ఎవరైతే వివాహ శుభకార్యాలకి అలంకారాలుగా గిఫ్ట్లుగా బంగారాన్ని ఇస్తూ ఉంటారు వారికి మాత్రం ఇది ఒక బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు బంగారం ధర తగ్గింది ఐదు వేల రూపాయలకు పడిపోయింది సుమారుగా డెబ్బై మూడు వేలు డెబ్బై నాలుగు వరకు పెరిగినటువంటి బంగారం ధర కార కాస్త ఏకంగా అరవై తొమ్మిది వేలకు పడిపోయింది ఐదు వేల రూపాయలు పడిపోయింది ఈ నేపథ్యంలో వివాహాది శుభకార్యాలకు ఈ యొక్క బంగారం ధర తగ్గుదలనే అంశం ఒక బిగ్గెస్ట్ సంతోషకరమైన వార్తగా చెప్పొచ్చు